హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట శ్రీరాజ. మీరు చూస్తున్నారు రెడీ స్టార్ట్ కెమెరా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ క్రింద ఎవరెవరు పనిచేస్తూ ఉంటారు, డైరెక్టర్కి అసిస్టెంట్లు ఎంతమంది అవసరం అనే వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది తెలుగు సినిమా పరిశ్రమలో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్లకు కాదు, కొత్త వాళ్లకు మాత్రమే. లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, ఒక సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్కి ఎంతమంది అసిస్టెంట్లు ఉంటారు, అసలు ఎంతమందిని డైరెక్టర్ అసిస్టెంట్లుగా పెట్టుకుంటారు అనే విషయం పూర్తిగా డైరెక్టర్ ప్లానింగ్ని బట్టి ఉంటుంది. జనరల్గా చెప్పాలి అంటే, సినిమా పరిశ్రమలో పరిచయమై కొత్తగా పని నేర్చుకోవాలి అనుకునేవారు అప్రెంటీసులుగా ఉంటారు. వీళ్ళపైన అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. చాలా వరకు అసిస్టెంట్ డైరెక్టర్లు కంటిన్యూటీ అనేది చూసుకుంటారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ పైన అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళు మేజర్గా ప్యాడింగ్ ఆర్టిస్టులకు సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వీళ్ళపైన కో డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళు సినిమాకు సంబంధించిన షెడ్యూల్ అనేది వేయవలసి ఉంటుంది. ఫైనల్గా వీళ్ళందరినీ గైడ్ చేయడానికి డైరెక్టర్ అనేవాడు ఉంటాడు. డైరెక్టర్ క్రింద ఆయా కేటగిరీస్లో ఎంతమంది పనిచేస్తారనే విషయం పూర్తిగా డైరెక్టర్ ప్లానింగ్ని బట్టే ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్.